రకాల సదుపాయాలను ఈ రోజు కల్పిస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్రలో చిన్నప్పటి నుంచి కూడా మనం చరిత్రలో చాలా విప్లవాల కోసం చదువుకున్నాం. కానీ చదువుల విప్లవం ఎలా ఉంటుందో ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కళ్ళారా చూస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విద్యా విప్లవం అనేది చదువుకోవడానికి కాదు, ప్రతి పేదవాడిని చదివించడానికి జగనన్న సృష్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కార్పొరేట్ స్కూళ్ల ముందు కాన్వెంట్ స్కూళ్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు ఉండాయి. కానీ ఈరోజు మన కామన్ మ్యాన్ చదివే ప్రభుత్వ పాఠశాలలో హౌస్ఫుల్ బోర్డులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో 10th క్లాసులో నారాయణ శ్రీ చైతన్యాలకు మాత్రమే ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ స్టేట్ ర్యాంకులు వస్తున్నాయని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. గతంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థుల్ని చూస్తే చాలా బాధ కలిగేది. ఎందుకనంటే సరైన బట్టలు ఉండేవి కాదు, చిరిగిపోయిన బ్యాగులు, నలిగిపోయిన పుస్తకాలు, అరిగిపోయిన చెప్పులు, అదేవిధంగా బెల్టులు ఉండేవి కాదు. కానీ అది ఒకప్పటి పరిస్థితి, ఒకప్పటి పేద విద్యార్థుల పరిస్థితి. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో విద్యా కానుకతో పిల్లలకు మంచి పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, బెల్ట్లు, టై అన్నీ కూడా స్కూల్ తెరిచిన రోజు అందిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడ్డని చదివించడం ఏ తల్లికి కష్టం కాకూడదు అని రెక్కలు ముక్కలు చేసుకునే అమ్మల కన్నీళ్లు తుడిచేందుకు ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న మనసున్న మహారాజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం పేద పిల్లల చదువుల కోసం 4 ఏళ్లలో అక్షరాల 66,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసిన ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఎప్పుడైనా చూశారా? ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారు చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఇచ్చి కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు, వేల కుటుంబాల్లో తలరాతలు మార్చారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. కానీ ఈరోజు మీరు ఈ విద్యా విప్లవం ద్వారాగా కొన్ని లక్షల పేదల కుటుంబాల తలరాతలు మార్చడానికి అడుగులు వేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అమ్మఒడి పథకం అంత గొప్పది. ఇలాంటి అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అంటున్నారు. ఈ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారికి సవాలు విసురుతున్నాం. మీ జీవితంలో ఎప్పుడైనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా పేద పిల్లల చదువుల కోసం ఇలాంటి పథకం చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అబద్ధం కాదు, అమ్మఒడి ఒక అక్షయ పాత్ర, పేద పిల్లలతో అక్షరాలు దిద్దించే అక్షయ పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓవైపు అమ్మఒడి పథకం అబద్ధం అంటూనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మా జగనన్న హామీలను కాపీ కొట్టగలరేమో, మా జగనన్న ఆలోచనలను కాపీ కొట్టగలరేమో, మా జగనన్న మేనిఫెస్టోని కాపీ కొట్టగలరేమో, కానీ మా జగనన్న మంచి మనసుని కాపీ కొట్టలేరు, మా జగనన్న క్రెడిబిలిటీని కాపీ కొట్టలేరు, మా జగనన్న కమిట్మెంట్ని మీరు కాపీ కొట్టలేరు. పేదలకు మేలు చేసే మా జగనన్న డెడికేషన్ని ఎప్పటికీ మీరు కాపీ కొట్టలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పులిహోర హామీలు, మీ దద్దోజనం ఆలోచనలకు
ఈ సారి జనం దగ్గర పప్పులు ఉడకవు చంద్రబాబు నాయుడు గారు మీ అబద్ధాలను నమ్మడానికి మీ హామీలకు మోసపోవడానికి ఇదేమి 2014 కాదు 2024 2024 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగనన్న కొట్టే సీట్లలో ఒక్క సీటు తగ్గదు జగనన్న కుర్చీనే సీఎం సీటు ఇంచ్ కూడా కదలదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీ గుర్తు లేనోళ్ళు ప్రజల్లో గుర్తింపు లేనోళ్ళు ప్రజలు గుర్తు పెట్టుకునేలా పాలించలేని వాళ్ళు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జనం గుండెల్లో గూడు కట్టుకున్నా జగనన్నని ఓడించడం కాదు కదా కనీసం జగనన్న నీడని కూడా తాకలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ ఎల్లో మీడియాని చూసుకొను మీ దుష్ట చతుష్టయాన్ని చూసుకొను జగనన్న ఒక్కడే వస్తాడు కదా ఓడించేద్దామని కలలు కంటున్నారేమో జగనన్న ఒక్కడు కాదు 6 కోట్ల మంది ఆంధ్రుల్లో ఒకే ఒక్కడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగనన్నను తాక